Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మ లోకేష్ పాదయాత్ర టీడీపీ క్యాడర్లో ఆ భయం ఎందుకు? భారీ అంచనాలు, అంతకుమించిన భారీ లక్ష్యంతో టీడీపీ యువ నాయకుడు మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికీ ఈ యాత్ర 20 రోజులు పూర్తి చేసుకుంది. మరి ఈ 20 రోజుల పరిణామాలను చూసుకుంటే యువగళం ద్వారా నారా లోకేష్ గ్రాఫ్ పెరిగిందా అనేది ప్రశ్న. కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఆ సూచనలు కనిపించడం లేదని సొంత పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో జగన్ పాదయాత్ర చేసినప్పుడు వందలు వేల సంఖ్యలో ప్రజలు స్వయంగా తరలి వచ్చేవారు, వారి సమస్యలు చెప్పుకునేవారు. పైగా వైఎస్ కొడుకు వస్తున్నాడంట, చూసొద్దాం రండి అని తరలి వచ్చిన ప్రజానీకం కూడా ఎక్కువగానే ఉంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి యువగళంలో కనిపించడం లేదు. చంద్రబాబు కొడుకు వస్తున్నాడు, చూసి వద్దాం అనే మాట చాలా తక్కువగా వినిపిస్తోందని పార్టీలోనే చర్చ సాగుతోంది. అయితే దీనికి మరో కారణం కూడా ఉండి ఉంటుంది. అందరూ వెళితే ఏదైనా తొక్కిసలాట జరిగి ఏమైనా ప్రమాదం ముంచుకొస్తుందనే భయం వారిని వెంటాడుతోంది. ఈ కారణంగా కూడా కొందరు దూరమవుతున్నారనే చెప్పాలి. ఇక ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకోవడంతో పార్టీ సీనియర్లు ఈ యాత్రను పట్టించుకోవడం లేదు. పైగా తమకు ఖర్చు మిగిలిందనే ఆనందంలోనూ ఉన్నారు. మరోవైపు లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలకు ప్రజలు కనెక్ట్ కావడం లేదని అంటున్నారు. ఎందుకంటే తన స్థాయికి మించి నారా లోకేష్ వ్యాఖ్యలు చేస్తున్నారనే వాదన మధ్యతరగతి వర్గంలో వినిపిస్తోంది. ఏముంది బ్రో, బూతులు తప్ప అనే మాట తరచుగా వినిపిస్తోంది. సోషల్ మీడియాలోనూ ఇలాంటి ప్రచారమే కనిపిస్తోంది. దీంతో యువగళం అనుకున్న రేంజ్లో అయితే ముందుకు సాగడం లేదని అంటున్నారు పరిశీలకులు. లోపాలను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.